హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెసి బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ బిర్యానీ అండి. ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని ఇప్పుడు వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాస్మతి రైస్ లేకుంటే నార్మల్ రైస్ అనే యూస్ చేయొచ్చండి. వాష్ చేసుకున్నాక వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టాలి. ఈ బిర్యానీ కోసం ముందుగా మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటాలు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని టమోటాలు మెత్తగైనంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 1-2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్లోని గాలి పోయాక మూత తీసి చూద్దాము. గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ రెడీ అయ్యిందండి. ఏదైనా మీ ఫేవరెట్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.